ఏ వేశారు పంట? వర్షాలు మంచిగానే పడ్డాయి కదా. కాఫీ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ అండి. ఎరా అమ్మాయి నచ్చిందా? ఈ రోజుల్లో కూడా అలా ఎవరు అడుగుతారండి? ఏదో శాస్త్రం కోసం అడిగాములేండి. అసలు మావాడు ఫోటో చూస్తే ఓకే అన్నాడు, లేకపోతే ముహూర్తాల దాకా వస్తామని చెప్పండి. ఫస్ట్ ముహూర్తం ఏది ఉంటే అది దానికి పెళ్లి చేసేద్దాం. మీరు ఎలా అంటే అలా. సరే సరే, ఆ విషయం నేను చూసుకుంటానులే. డబ్బుల గురించి మీరేం వరి అవ్వకండి. అమ్మ కూడా చెప్పు, నేను చూసుకుంటాను చెప్పు. ఎవర్లేరా? మరి బండెలో వచ్చింది. హలో సార్, నేను నర్సైనా అండి. ఒకసారి బయటికి రండి సార్. ఒక్క నిమిషం అండి. ఏమైందిరా? ఇంకొక రౌండ్ కాఫీ. శుభ్రంగా. కారు ఎక్కడికెలా వచ్చిందిరా? ఏమో సార్, దొల్లుకుంటూ వచ్చింది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకేసారి అప్లై చేద్దాంలే. అక్కడ ఉన్న కార్ ఇక్కడ దానంత అదే దొల్లుకుంటూ వచ్చింది సార్. వచ్చింది సార్. ఇప్పటిగా మాట్లాడమని ఒకటి ఇస్తాను, ఇడియట్ అని. నేను తిరిగి వచ్చేసరికి కార్ అక్కడ ఉండాలి. నన్నేం చేయమంటారు సార్? దోశ అక్కడ పెట్టవయ్యా. నేను ఎలా దోస్తాను సార్? నిన్ను ఇంటి గెస్టులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఎక్కడికి? ఇక్కడ నుంచి దూరంగా. రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉన్నా మళ్ళీ వీళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మీ వాడి మీద కేసు పెట్టక తప్పదు సార్. సార్ ప్లీజ్ సార్, వాడికి అమెరికాలో ఖాళీ సీట్ వచ్చింది సార్. వాడు చదువుకు లోన్ కూడా శాంక్షన్ అయింది సార్. వీడి మీద కేసు పెడితే వేసా రాదు సార్, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్ సార్. వీడి మీద కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. ప్లీజ్ కామ్ డౌన్ సార్. మీ అమ్మాయి పిలవకుండానే మీ ఇంటి దాకా వచ్చాడా? తన పర్మిషన్ లేకుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడా? నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తావని తెలిసినా నిన్ను వదిలేస్తున్నాను. అదేం సార్? నీ కాలికి ఓ ట్రాకర్ ఫిక్స్ చేస్తాం, అది 24/7 మానిటరింగ్లో ఉండు. నువ్వు ఆ అమ్మాయి ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళావని తెలిస్తే వెంటనే నిన్ను అరెస్ట్ చేస్తాం. ఈ సొల్యూషన్ మీకు ఓకే అనుకుంటా? దేవుడు అందరికీ మంచి లైఫ్ ఇస్తాడు, మనమే పాడు చేసుకుంటాం. ఫ్యూచర్లో నీ లైఫ్లోకి చాలా మంది అమ్మాయిలు వస్తారు పోతారు, కానీ ఫ్యూచరే లేకపోతే జాగ్రత్త. వెళ్ళు, తీసుకెళ్ళండి. ఓకే సార్. ఏమైంది నిషా? పోగు పడిపోయింది. ఏమైంది? ఏదో పడింది. రాత్రి పైన ఇక్కడ బల్లి తిరగడం చూశాను, అది పడింది అనుకుంటా. బల్లి చూస్తాను చూస్తాను చూస్తాను. నేను తీసుకుంటాను.
వచ్చినప్పటి నుండి నీ వేషాలన్నీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను నేను. అసలు ఏం కావాలరా నీకు చెప్పు చెప్పు, అడిగేది నిన్నే చెప్పు. నువ్వు నన్ను ఎలా చూసావు? నాకు కూడా నిన్ను అలానే చూడాలనుంది. ఎయిర్పోర్ట్ ఫ్లైట్ దిగి ఆగలేక డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను. ఏంటి మామ ఇంత వేడిగా ఉన్నావు? దుబాయ్ లో ఎండలు ఎక్కువ కదే. చిలిపి మామ, అన్ని అటకరంగానే మాట్లాడతావు. అయినా ఇక్కడికి వచ్చావు? నువ్వు వచ్చేదాకా ఆగలేకపోయానే. నీ పెదవుకి చాలా రోజులైంది. ఉండు మామా. అబ్బా రావే, ఇంట్లో ఎవరు లేరుగా. ఎవరు? ఒకసారి పట్టుకుని చూడు ఎంత వేడిగా ఉన్నాను. ఎక్కడ రావే బల్లకు. ఎన్ని గంటలకు అపాయింట్మెంట్? 11:00 కాన్సులేట్ కి రమ్మన్నారు సార్. ఫింగర్ ప్రింటింగ్ అవ్వగానే కాల్ చేయండి, వచ్చి మళ్ళీ ఫిక్స్ చేయాలి. ఓకే సార్. నమస్కారం. సారీ మీకు కార్ ఇవ్వడానికి టైం లేదు, అందుకే మెసేజ్ చేశాను. రాత్రికి అమ్మాయి పెళ్లి, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఏంటి ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడానికి వచ్చారా? కాదండి, అమ్మాయి పెళ్లి తలకు వెండి సామాన్ అంతా ఇక్కడే ఉండిపోయింది, అవి తీసుకెళ్దామని వచ్చాను. మరి మిగతా సామాన్లు ఎప్పుడు తీసుకెళ్తారు? త్వరలో తీసుకెళ్లిపోతానండి. మరి ఇంటి తాళం? తాళం మేడపై ఉందండి. హాయ్ తేజు. మళ్ళీ ఎందుకు వచ్చారు అంకుల్? నిన్ను బీరువాలో నుంచి బయటికి తీసుకొద్దామని. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అంకుల్. అర్థం చేసుకోగలను, మీ పరిస్థితిలో నేనున్నా. ఇది వీలైనంత త్వరగా తక్కువ నొప్పితో బయటపడాలనుకుంటాను. నాకు కూడా ఎక్కువ టైం లేదు, జస్ట్ ఇన్ అండ్ అవుట్, 5 నిమిషాలు చాలు. ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఉంటాం, ఊహించి చూడు ఎంత బాగుంటుందో. ప్లీజ్ తేజు, ఒక్కసారి నీ ఒళ్ళో నా తల పెట్టుకుని పడుకోవాలనుంది, ఒక్కసారి నా ముక్కుతో నిమ్ముకుని ఆడించాలనుంది. వేసలైన ఆఫర్ అంటే వద్దన్నావు, అర్థం చేసుకున్నాను. నన్ను కూడా కదంటే అలా. అంకిల్, ఆంటీ, చచ్చో. ఆంటీ. హాయ్ తేజు. ఏదో ఒక పని వల్ల ఈ మధ్య నిన్ను అస్సలు కలవడం కుదరట్లేదు, అందుకని వీలు చూసుకుని నేనే వచ్చేసాను. ఇంట్లో ఎవరు లేరు కదా? అంకుల్ ఉన్నారా? ఆంటీ. అంకుల్. హాయ్ రమ్య. హాయ్. 1 సెకండ్ ఆంటీ. రమ్య. హాయ్. హాయ్ తేజు. ఏంటి ఈ మధ్యన కాల్స్ అస్సలు లిఫ్ట్ చేయట్లేదు?
నేను ఇంటికి పిలుద్దామంటే మమ్మీ ఛాయ ఇంట్లోనే ఉన్నారు, అందుకే నేనే వచ్చేసా. హాయ్. హాయ్ ఛాయ. ఛాయ, హాయ్. హాయ్, వాట్సాప్, ఏమైపోయావు? అసలు టచ్ లోనే లేవు. ఐ మిస్ యూ సో మచ్, యు నో. కమ్, లెట్స్ హరీ అప్, ప్రొటెక్షన్ కూడా నేనే తెచ్చాను. ఇంట్లో ఎవరు లేరు కదా? మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఏంటి, ఆర్ యు ఎక్స్పెక్టింగ్ సమ్వన్? దొరికిపోయే రోజులో ఉంది. మా పేరెంట్స్ ఏమో. వాట్? తట్టుకోలేకపోతున్నాను. ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. సారీ ఆంటీ. రే, నీ పాస్పోర్ట్ ఎక్కడుందిరా? థ్యాంక్స్ నాన్న. రే, నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు లాస్ట్ లెసన్ రా. అబ్బా నాన్నా, ఇది కంపల్సరిగా నువ్వు వినాల్సిందేరా. రే, అమ్మాయిల మీద రెస్పెక్ట్ ఇక్కడ ఉండాలి, ప్రేమ ఇక్కడ ఉండాలి, కోరికేమో. పదండి పదండి, క్యాబ్ వచ్చేసింది. అబ్బా థాంక్స్ అమ్మా, ఎందుకురా? తర్వాత చెప్తాలి. మొత్తం మీద వీడు అమెరికా వెళ్తున్నాడు. అమ్మయ్యా, కాంపౌండ్ లో పెద్ద పని చిన్న పని చేసేవాడు ఒకడు తగ్గాడు. నిజంగా వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా? ఎందుకు ఖాళీ చేయరు? ఓ మంచి వెజిటేరియన్ ఫ్యామిలీ వెయిటింగ్ లో ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వచ్చే నెలలో దిగిపోతారు. నేను కూడా రావచ్చా ఎయిర్పోర్ట్ కి? ఇప్పుడెక్కడికి వెళ్తున్నావురా? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఇప్పుడే వస్తానమ్మా, కింద నీలిమాటికి బాయ్ చెప్పొస్తా. తేజు, నువ్వేది చదివేసరికి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పయనం మొదలుపెట్టి ఉంటాను. మన మధ్య ఏం జరిగిందో, నీ గుర్తు నాకు ఎలా అనిపించాలో, ఏమనిపించాలో అర్థం కావట్లేదు. అర్థమవ్వకపోయేసరికి దాని గురించి ఆలోచించడం మానేశాను. జీవితంలో మనకు జరిగే వాటిని ఎందుకు, ఎప్పుడు, ఎలా అని ప్రశ్నించడం మానేసినప్పుడే మనం నిజంగా ఆనందంగా ఉండగలం. నిన్ను కలవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిన్నెప్పటికీ మర్చిపోను, అది చాలా నాకు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. దేనికోసం, ఎవరికోసం మారొద్దు. నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు దక్కే అదృష్టం ఆ దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ నీలిమ. తొందరగా దిగవే, టైం అవుతుంది. అబ్బబ్బా కంగారు పెట్టకండి. అదిగో చెప్పానా, వీడి ఇప్పుడు అప్పుడే పైకి రాడని. అబ్బా నాన్న, నా సూట్ కేసు ఎందుకు తెచ్చారు? నేను ఇంకా నా కడ్రాయిలే సర్దుకోలేదు. ఒరే, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని తెలిసే నా డ్రాయిలన్నీ నీ సూట్ కేసులో సర్దిస్తా. అవసరమైతే నీ డ్రాయిలు నేను వాడుకుంటా. పదా. రే, ఎయిర్పోర్ట్ లో 2-3 hours వెయిట్ చేయాలి. ఆకలిస్తే చస్తావు. ఈ అరటిపండు తిను. ఎందుకండి, చిన్నపిల్లడికి అరటిపండు చూపించి భయపెడతారు, వాడిని వదిలేయండి. ఒక అద్భుతమైన సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము ఏదైతే నేర్చుకుని అమెరికా వెళ్లాలనుకున్నామో అందులో మాకు PhDలు రాలేదు, కానీ ఒక అందమైన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాం. మేము కావాలనుకున్నది మాకు దక్కింది. ఈ సమ్మర్ని మర్చిపోం ఎప్పటికీ. మేము అర్థం చేసుకున్నది ఏంటంటే, అమ్మాయిల నమ్మకం, అభిమానం, గౌరవం పొందాలంటే ముందు మనం అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ ఎమోషనల్ కోషెంట్ని అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ కోషెంట్ మనకు ఉండాలి. వాళ్లను పూజించాలి, గాఢంగా ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది అదే. వాళ్ళకు కాదు, అందరికీ కావాల్సింది అదే, ప్రేమ. అమెరికాలో అమ్మాయిలు మమ్మల్ని పట్టించుకుంటారా లేదా అనే విషయం మేము పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే తిరిగి వచ్చేటప్పటికి మా ప్రేమ మాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి. మా అందమైన ప్రేమ. ఈ విషయంలో మేము ముగ్గురం నిజంగా అదృష్టవంతులం. సారీ, యాక్చువల్గా వంశీగాడు, నేను ఇద్దరమే అదృష్టవంతులం. తేజుగాడికే పాపం, ఎవరూ లేరు.
టేక్ ఆఫ్ అయ్యాక బెల్ కొట్టకూడదు అని తెలియదా? టేక్ ఆఫ్ అయింది కాబట్టి కొట్టానరా. ఏంటి రై, వాడు ఫ్లైట్ ఎక్కేటప్పుడే వాడికి టేక్ ఆఫ్ అయిందిరా. ఏం టేక్ ఆఫ్ రా? ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్ హోస్టెస్ వాడిని చూసి నవ్వింది. రే, ఎయిర్ హోస్టెస్ అందరినీ చూసి నవ్వుతారా? లేదురా, ఆ ఎయిర్ హోస్టెస్ నాకు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చింది, అందుకే ఐల్ సీట్ లో కూర్చున్నా. ఐల్ సీటా? ఎందుకు? ఆ ఎయిర్ హోస్టెస్ అటు ఇటు నడిచినప్పుడు మనం కొంచెం భుజం బయట పెట్టి రాసుకుంటే టిఫిన్ చేసినట్టుంటుందని. చెయ్యదావా?